నా మనవడు మారిపోయాడే, వాడు చిన్నప్పుడు మనవడు కాదు. పని చూసుకోబే, నువ్వు ఎవరని అడగటమేనా నా పని? చెప్పు ఎవరు నువ్వు? నేను ఎవరా? తిరుపతి సెంటర్ లో రెండు మర్డర్లు జరిగినాయి గుర్తుందా? ఆ మర్డర్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నాకుందిరా ఆ మర్డర్స్ కన్నా ఈ మ్యాన్షన్ కి వారసుని బే పిచ్చేశ్వర్ కమ్స్ బ్యాక్. అసలు పిచ్చోడా, వాడు అక్కడే ఆపరా, ఇది మరీ ఓవర్, ఆడు దున్నపోతులో ఉన్నాడు, కనీసం రెండు నిమిషాలు ఆపరా. అయ్యో ఎంకన్నా. హలో 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 హలో, అందరూ వినండి నేను చెప్పేది. తాత, నేను బయటికి వెళ్ళాక 13 ఏళ్ళు ఉయ్యూరులో ఒకరింట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు, వాళ్ళ అబ్బాయి నన్ను సొంత తమ్ముడులా చూసుకున్నాడు. వాడికి మీ అందరి గురించి చెప్పాను, ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాటు ఉండమని కూడా చెప్పాను. వాడు ఇప్పుడు వస్తున్నాడు, నన్ను ఎలా చూసుకున్నాడు వాడిని అలాగే చూసుకోవాలి. వాడికి నాలాగే కొంచెం కోపం ఎక్కువ, భరించాలి. ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది? తాత, భరించకపోతే నేను పోతా. సర్లేరా రాణి. నువ్వు జీవితాంతం ఇక్కడే కూర్చుంటావా? సాపు. ఈడెవడు? అన్నం పెట్టండి. ఇప్పుడే శవాన్ని తగిలేసి వచ్చినట, ఏదో ఫేస్ లేంటో. ఒరే బుసలుడా, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయేవానికి దండ తెచ్చానే. సర్లే, 5 రూపాయలు బొక్క తీసుకో. వచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది, పోయి పంచులు ఇస్తారా? నేను ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉండబ్బా, బట్టలు పేసినాడేంటి? పిల్లవరికి బుద్ధి లేదు, నేనంటే ముద్దు లేదు, ఈ ఇంటికి రావడానికి నాకు సెక్కు లేదు. అరే, ఈడు కూడా మనోళ్ళ బట్టలు పేస్తున్నాడే. మనోడితో తిరిగి ఆడ అలవాట్లు చాలా వచ్చినాయిరా. బయటికి వెళ్తే కుక్క చావు చావాలి. అంటే కొంపతీసి ఈడే ఒరిజినలా? ఎడ తీసుకోవాలి, నడుం కింద పుట్టుమచ్చి చూస్తే సరిపోలా? ఇంట్లో ఏ ఒక్కరికి నమ్మదే ప్రేమ లేదు. రే, కన్న కొడుకు ఊరొద్దు వెళ్ళిపోతే వెతకాలని తెలీదా? గ్రౌండ్ మొత్తం ఎదిగాం. ఎవరిది? ఎవరిదిదే నా నువ్వు నిన్ను ఎవరో తెలియాలి అయితే డెఫినెట్ గా నా కథ నీకు చెప్పాల్సి. చెప్పు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఎకరం పొలం. రాజుకు ఒక ఎకరం జీవిగా అంటే బాగా పేదరాజు. కంటిన్యూ. అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం బాబు, అసలు ఈ కథలో నువ్వు ఉన్నావా? 100% ఉన్నాను. మరి రాజు కథ ఏంటయ్యా? రాజు అంటే నిజం రాజు కాదు, ఆ రైతు పేరు రాజు. ఓ కంటిన్యూ కంటిన్యూ. తను ఒక రోజు పొలం దున్నుతూ ఉంటే ఒక బంగారు హారం దొరికి, ఇంకా దువ్వితే ఇంకా బంగారు దొరకచ్చని తవ్వడం మొదలెట్టా. ఒక అడుగు తవ్వాడు, దొరకలేదు. 2 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 3 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 4 అడుగులు తవ్వాడు, దొరకలేదు. ఆగు, ఎన్ని అడుగులు తవ్వితే దొరికింది? 15 అడుగులు తవ్వితే దొరికింది. ఏం దొరికింది అయ్యా? ఒక మూట దొరికింది. మూట దొరికితే దాని తీసి బండ్లు వేసుకుని బయలుదేరాడు. అంతే, అసలు ఈ కథలో నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా? మూటలో ఉన్నది నేనే. మూటలో ఎలా ఉన్నావు స్వామి? ఊపిరి బిగబట్టి. ఊపిరి బిగబట్ట? ఊపిరి బిగబట్ట? ఏంటిది బాబు? ఒకసారి ప్లీజ్. ప్లీజ్ ఏంటయ్యా? ఒకసారి తీవాసి వస్తాను. అరే ఒకసారి చూద్దామని మాడమే కొట్టి మూట్లో పెట్టి 17 అడుగులు లోపల పెడతా. సిటీలోనే అనుకున్న పల్లెటూరులో కూడా దాపరించారు. ఎవరది? తేడగాళ్ళు. తేడా? ఊపిరి బిగబట్టేలా స్వామి? నేనా?